మిత్రులరా స్కిన్ మీద వచ్చేటువంటి ర్యాషెస్ అంటే కొన్ని ఫుడ్ ద్వారా కావచ్చు దేనికైనా సరే ఎక్స్పోజ్ అయినందువల్ల దాని మీద ర్యాషెస్ లాగా కొంతమందికి వస్తూ ఉంటాయి ఇంకొంతమందికి ఏంటంటే మొత్తం పగిలిపోయినట్టు ఉండడం తెల్లగా పొట్టులాగా లేచినట్టు రావడం కానీ ఇవన్నీ కూడా చాలా దురద బాగా ఎక్కువ ఉంటుంది ఇచ్చింగ్ సెన్సేషన్ ఇటువంటి కండిషన్లో ఉంటే ముఖ్యంగా మీకు వచ్చేటువంటి ప్రాబ్లం స్కిన్ డ్రై ఉండడం వల్ల అక్కడ మీ స్కిన్ డ్రై అయిపోతున్నా పగిలినట్టు అవుతున్నా ఇచ్చింగ్ లాంటిది ఏది వచ్చినా మీరు ఆలోచించకుండా అప్లై చేయాల్సింది కోకోనట్ ఆయిల్ అండి కొబ్బరి నూనె మంచి కొబ్బరి నూనె అంటే చదివినంత వరకు ఈ బ్రాండెడ్ కాకుండా ఏవి మనకు ఈ గాను దగ్గర పట్టించిన కొబ్బరి నూనె ఉంటుంది చూసారా ఆ కొబ్బరి నూనె తెచ్చుకొని దాన్ని అప్లై చేసేయండి అంటే పూస్తూనే ఉండాలి మీరు పూసే కొద్దీ అక్కడ స్కిన్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది కదా అది ఈ కొబ్బరి నూనె చేసుకొని డ్రై అయిపోతుంది మళ్ళీ కాసేపటి కొబ్బరి నూనె ఉండదు మళ్ళీ పూయడమే ఇలా కంటిన్యూస్గా అప్లై చేస్తూనే ఉండండి మీరు మీ ఇష్టం ఎంత అప్లై చేస్తే అంత మంచిది డేలో ఏ టైంలో అయినా సరే మీరు ఆ పర్టికులర్ ప్లేస్లో చేత్తు ఎలా అంటే చేతికి ఆయిల్ అంటాలి అంత కొబ్బరి నూనె ఉండాలి విపరీతమైన కొబ్బరి నూనె గానుగ దగ్గర పట్టించినటువంటి కొబ్బరి నూనె దీన్ని కానీ వాడగలిగితే దీన్ని మించినటువంటి మాయిశ్చరైజర్ ఏది లేదు స్కిన్కి ప్రతిరోజు స్నానానికి వెళ్ళబోయే ముందు ఒంటికి కొబ్బరి నూనె పూసుకోవాలని చెప్తాం మేము ప్రతిరోజు ఒంటికి పూసుకొని ఒక పదిహేను ఇరవై నిమిషాలు వెయిట్ చేసి తర్వాత స్నానానికి వెళ్ళండి స్నానం చేసేటప్పుడు కూడా మీరు వరకు కెమికల్ సోప్స్ ఏమీ వాడొద్దు అంటాం ఎందుకంటే కొబ్బరి నూనె ఆల్రెడీ మనం పూస్తున్నాం కదా పూసేసరికి ఆ మళ్ళీ కెమికల్ సోపేసరికి మళ్ళీ డ్రై అయిపోద్ది అలా కాకుండా సాధ్యమైన సున్నిపిండి ఇటువంటి ఏదైనా వాడుకోండి నేను చెప్తూ ఉంటాము సో ఈ కొబ్బరి నూనె రెగ్యులర్గా మీరు కానీ అప్లై చేయగలిగితే స్కిన్ మీద రింగిల్స్ కూడా పోతాయి ఎటువంటి అలర్జీ టెండెన్సీ రావు ముఖ్యంగా చాలామందికి ఈ గజ్జలు ఉంటాయి కదా గజ్జల్లో ఇచ్చింగ్ సెన్సేషన్ ఉంటుంది గ్రోయిన్ ఇచ్చి గ్రోయిన్స్ అంటాం వాటిని జాక్ ఇచ్చి అంటాం దాన్ని సో ఆ కండిషన్లో ఉన్నవాళ్ళు రకరకాల క్రీములు వాడడం నేను చూశాను ప్లస్ ట్యాబ్లెట్ వాడడం స్టెరాయిడ్ మెడికేషన్ వాడడం దానివల్ల లాభం అయిపోవడము హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావడము ఇటువంటి కంప్లైంట్స్ నేను చాలా చూశాను ఇటువంటి వాళ్ళకి నేను సజెస్ట్ చేసేది ఒక్కటే వెళ్ళి ఒక లీటర్ కొబ్బరి నూనె బాటిల్ తెచ్చేసుకోండి చాలు పూస్తూనే ఉండండి నష్టం లేదు అండర్వేర్ వేసుకుంటారు కదా అండర్వేర్ వేసుకుంటే దానికి అవద్దు కొంచెం ఉంటుంది కొంచెం డ్రై అయిపోతే మెడ పెడుతూ ఉండండి కంటిన్యూస్గా మీరు పెట్టండి వితిన్ వన్ వీక్ ఆర్ టెన్ డేస్లోనే మీకు అక్కడ మచ్చలు పోవడం కానీ దురద తగ్గడం కానీ ఇవి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే బేసికల్గా అక్కడ ఈ మాయిశ్చరైజింగ్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని కాంపెన్సేట్ చేసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది క్యాపిలిక్ యాసిడ్కి అందుకని మిత్రులర స్కిన్ ప్రాబ్లం ఏదైనా సరే మీరు కళ్ళు మూసుకొని మీరు వాడేసేయండి కొబ్బరి నూనె వాడేసేయండి మీకున్నటువంటి ప్రాబ్లం తగ్గిపోతుంది